రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో డిసిఎంఎస్ వారి ఆధ్వర్యంలో బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్లో కందులు కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం రోజు చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ రైతులు కందులను అమ్మడానికి తెచ్చే ముందుగా తాలు గింజలు కల్తీ గింజలు పొట్టు లేకుండా శుభ్రపరిచి నాణ్యత కలిగిన కందులను తీసుకురావడం ద్వారా ఆశించిన ధర రావడానికి అవకాశం ఉంటుందని కందులకు ప్రభుత్వ మద్దతు ధర 6300గా నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ టిఆర్ఎస్ అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య మాజీ జెడ్పీటీసీ లచ్చిరెడ్డి వైస్ ఎంపీపీ నాగయ్య సర్పంచులు బూరుగుల నందయ్య రమేష్ నాయకులు పాల్గొన్నారు. సూపర్ గట్టిగా మంచిగా.